हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मिस्टर एंड मिसेस लीला वर्क्स। యా చూస్తున్నారు కదా, ఈరోజు మా టిఫిన్ వచ్చేసి చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో కట్టుపొంగల్ అన్నమాట. నేను కప్పుకి 80% కొర్రల్ని తీసుకుంటే 20% పెసరపప్పుని తీసుకుంటున్నాను అన్నమాట. మంచిగా వాష్ చేసుకోవాలి. బేసిక్గా కొర్రల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో మినరల్స్ అనేవి ఉన్నాయి. సో అవి పిల్లలకి, ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా చాలా హెల్త్కి అనేది మంచిదన్నమాట. రైస్ని యూజ్ చేసే పని అయితే మనం 1:3 గ్లాసెస్ వాటర్ పోస్తాము, బట్ నేను కొర్రల్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 1:5, సో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను పోసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇందులోనే నేను సాల్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకేసారి. సో బేసిక్గా నేనైతే సాల్ట్ అయితే ఉడికించేటప్పుడు వేసేస్తాను, అప్పుడు ఈవెన్గా పట్టుద్ది అనమాట మొత్తం రైస్కి. ఓకే, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 5 విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను అనమాట నేను. సో ఫైనల్లీ విజిల్స్ అయితే వచ్చేసింది. కొంచెం ఆవిరిపోయే వరకు మనం అట్లానే ఉంచుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, పొంగల్ అనేది ఇలా పలచగా ఉండాలన్నమాట. వేడి చల్లారే కొద్దీ బాగా చిక్కగా అయిపోతుంది. తాలింపు కోసం ఘీని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఘీ వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది బాడీకి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఘీ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి జీర, కాస్త మిరియాలు, కరేపాకు, పచ్చిమిర్చి అండ్ జీడిపప్పు వేసుకోవాలన్నమాట తాలింపుకి మనం. తాలింపు అయితే వేగిపోయింది, ఇంకా మనం డైరెక్ట్గా పొంగల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే అన్నమాట. చూసారా, ఇందాకటి క్వాంటిటీకి ఇప్పుడు క్వాంటిటీకి కాస్త చిక్కబడింది అన్నమాట పొంగల్ అనేది. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది అన్నమాట పొంగల్ అనేది. ఇది హెల్త్కి ఎంతో మంచిది కొర్రల్ని యూజ్ చేయడం వల్ల. మీరు కూడా ఒకసారి రైస్ని స్కిప్ చేసి కొర్రలతో యూజ్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో మేము అడగబోతున్న క్వశ్చన్ ఏంటంటే, దివాళీ స్పెషల్గా ఫెస్టివల్ గురించి అడుగుతామన్నమాట. సో బేసిక్గా దివాళీ అనేది 5 రోజుల పండగ. సో ఫస్ట్ డే అనేది గోవచ్చ ద్వాదశితో మొదలవుతుంది, అండ్ రిమైనింగ్ 4 డేస్ నేమ్ చేయంటో తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వ్యూయర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, చూస్తున్నారు కదా, డెకత్లాన్కి వెళ్తున్నాం అన్నమాట. హైదరాబాద్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ స్టోర్ అన్నమాట ఇది. ఇది ఎక్కడుందంటే కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. సో డెకత్లాన్కి మేమైతే ఎంటర్ అయిపోయాము. సో మేము డెకత్లాన్కి ఎందుకు వెళ్ళామంటే, మా ఆయన హార్స్ రైడింగ్ క్లాసెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో వాటికి సంబంధించిన యాక్సెసరీస్ కొనడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. సో చూద్దాము ఇక్కడ దొరుకుతాయో దొరకవు అనేది. బేసిక్గా ఆ లాస్ట్ డే మేము ఇంకో మాల్కి వెళ్ళాము, బట్ అక్కడ దొరకలేదు. సో ఇక్కడికి వచ్చామన్నమాట ఈసారి. చూద్దాం మాకేం దొరుకుతాయో ఏం దొరకవు. బేసిక్గా మా ఇంట్ షాపింగ్ అంటే ముందు నా షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఎవ్రీథింగ్ అక్కడ ఉంది అన్నమాట, కాకపోతే మా ఆయన సైజ్ దొరకలేదు. సో వాళ్ళు మాకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోమని చెప్పి చెప్పారన్నమాట. చూసారు కదా, నేనైతే ఈ రెయిన్ కోట్ తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. పైగా స్కై బ్లూ మై ఫేవరెట్ కలర్ అన్నమాట. ఏది మా అండ్ నేనైతే అక్కడున్న స్పోర్ట్స్ అన్నిటినీ మ్యాక్సిమం కవర్ చేసేసాను. బేసిక్గా అమ్మాయిలో ఏమైనా ఐటమ్స్ కొన్నా కొనకపోయినా ట్రై చేయడం అంటే మాత్రం చాలా చాలా ఇష్టం. సో అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని నేను అట్లానే ట్రై చేస్తూనే ఉన్నాను. క్యాప్స్ కానీ, స్వెటర్స్ కానీ ఏమైనా, టీషర్ట్స్ కానీ, గ్లౌజెస్ కానీ.
అండ్ బేసిక్గా మేము అనుకున్నది ఏంటంటే స్టోర్ మొత్తాన్ని కంప్లీట్గా విజిట్ చేద్దాం అనుకున్నాం, బట్ అసలు చాలా చాలా పెద్దదండి ఈ స్టోర్ అనేది. 3 అవర్స్కి హాఫ్ కూడా మేము కంప్లీట్ చేయలేకపోయాం. ఫైనల్లీ మాకు నీరసం కూడా వచ్చేసింది. ముందంతా చాలా అన్నీ తిరిగేసేసాము, బట్ లాస్ట్కి వచ్చేటప్పుడు మాకు ఏమైతే కావాలో వాటి వరకే డైరెక్ట్గా వెళ్ళి అవి పర్చేస్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడు మా ఆయన జిమ్ సెక్షన్కి వచ్చేసేసారు, సో ఆయన అక్కడ ఉన్నవన్నీ ట్రై చేశారు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. నెంబర్ ఆఫ్ సైకిల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి. అసలు ఇక్కడే వర్క్షాప్ కూడా ఉంది, మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడే చేస్తున్నారనమాట. బ్యాగ్స్ కానివ్వండి, ట్రావెలింగ్ బ్యాగ్స్, టీషర్ట్స్, ఒక్క ఐటమ్ అని పర్టికులర్గా చెప్పలేము, కోట్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ మనకి డెకెత్లోనే దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.